ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపుగా ఇక బీఆర్ఎస్ తో సంబంధాలు తెగొట్టుకోవడానికే సిద్ధపడుతున్నారు, తెగిపోయినే భావిస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళకి ఇంతో అంత ఆశ ఉంది. ఎందుకంటే వీళ్ళని కూడా నమ్మితేందుకు లేదు, కేసీఆర్ని కూడా నమ్మితేందుకు లేదు. తెగతెంపులు చేసుకొని ఇక కాంగ్రెస్ తోటి పొత్తు కలుస్తాము అనే పరిస్థితి వస్తే మళ్ళీ కేసీఆర్ పిలుస్తాడు. ఏ అయ్యలేదు అన్నాడు మా ఊరు చెప్పిన కానీ నూరా నీకు రెండా మూడా నీకో రెండు ఇస్తారా అంటారు. మళ్ళీ పాపం వీళ్ళు అది కూడా కోడి ముక్కు నేలకు రాసినట్టు ఊరికి మళ్ళీ పోయి పక్కన కూర్చుంటారు. వీళ్ళని కూడా నమ్మేటట్లేదు. సో ఇప్పటికైతే కొంతవరకు కేసీఆర్కు మానసికంగా దూరం అవుతున్నట్టుగా అనిపిస్తున్నారు. కొంత అవమానపడ్డారు, బయట నుంచి విమర్శలు వచ్చినాయి, తో కొంత రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటున్నారు ఆ షాకు నుంచి. కొంతవరకు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఏదో రాయబారి వచ్చిండు, మధ్యవర్తి వచ్చిండు, ఈ మధ్య సిపిఐ నాయకులతో మాట్లాడిండు అన్నట్టుగా తెలిసింది. సిపిఎం వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలే, కానీ తమ్మినేని వీరభద్ర మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. పొత్తుల గురించి, సీట్ల గురించి స్పష్టత వస్తేనే మేము మాట్లాడతామని. వీళ్ళది ఎంతసేపు ఉన్నా ఆ సీట్ల స్పష్టతే, సిపిఐకి రెండు ఇస్తావా సిపిఎంకు మూడు ఇస్తావా అనే స్పష్టతే తప్ప మీరు ఏం చేస్తున్నారు, మేము ఎందుకు మీకు సపోర్ట్ చేయాలనే ఈ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు లేవు. ఇప్పుడు బీజేపీని ఓడించాలి, బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ని గెలిపించారు మునుగోళ్ళ. ఇప్పుడు కేసీఆర్ తన్నేసరికి కాంగ్రెస్ వైపు, మొన్నటిదాకా కాంగ్రెస్ గుర్తు రాలేదా మరి, అంటే ఎటు దిక్కు లేనప్పుడు కాంగ్రెస్ గుర్తు వస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వీళ్ళు చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్ కూడా వీళ్ళని పక్కకు పెట్టేసి చేయగలిగింది ఏముంది, వీళ్ళు సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితులలో లేరు. బీఆర్ఎస్ పక్కకేస్తుంది, కాంగ్రెస్ పక్కకేస్తుంది, బీజేపీతో వీళ్ళు కలవరు, కలిసినా వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా ఎంత ఉందో వాళ్ళకి బాగా తెలుసు మనకంటే. నిజంగా చెప్పాలంటే సొంతంగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూనే వీళ్ళు బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది, జనంలో విశ్వాసాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ని పక్కకేసి మళ్ళీ కాంగ్రెస్ వైపు పోతున్నారు. మరి కాంగ్రెస్ వైపు పొత్తు కుదురుతుందా లేదా, పొత్తు కుదిరితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్ననే. కనీసం కాంగ్రెస్ తోటన్నా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఏకైక సిద్ధాంతం, వీళ్ళకి పెద్ద దీర్ఘకాలిక సిద్ధాంతాలు ఏముండవు, కేవలం ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలి. సో ఆ సిద్ధాంతం కోసమన్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే కేసీఆర్ మీద బాగా ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి, ప్రజల అభిష్టం మేరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తే కొంత హర్షిస్తారు. ఎవరు దించగలిగితే వాళ్ళకు సపోర్ట్ చేస్తామనే మాట తీసుకొని చేస్తే మరి ఆ కాంగ్రెస్కి ఏమన్నా ఆ సయోధ్య కుదిరితే కనుక కొంత గౌరవప్రదంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా మధ్యన కూర్చొని చౌరస్తాల కాంగ్రెస్ వాళ్ళు రెండు అడుగుతున్నారు, మరి నువ్వు రెండు ఇస్తావా అని మళ్ళీ బీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకుని అటు ఇటు బేరాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు ఇటు చేస్తా అటు ఇటు కాకుండానే అవుతారు. కమ్యూనిస్టులు పొత్తుల కోసం ఊరికి పండు రాళ్ళ కొట్టుకునే బదులు గంభీరంగా కూర్చొని ఆ సీట్లు, రెండు సీట్లు, పొత్తులు అనేది అవసరం లేదు. నిజంగానే వాళ్ళ యొక్క ప్రజా ప్రయోజనాల కోసం ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి, ఏ పార్టీని గద్దెదించాలనే కోణంలో ఆలోచించుకొని సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఆ పదవులు ఏమైనా వచ్చే ఉంటే వస్తాయి, కానీ పదవులు వీళ్ళ చర్చలలో ప్రధాన ఎజెండా కాకూడదు. ఇదే సీట్ల విషయమే ప్రధాన ఎజెండా అయినప్పుడు ప్రజల్లో పల్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇది గమనించుకొని కమ్యూనిస్టులు రేపు ఎన్నికల నాటికి ఒక స్పష్టత తీసుకొని యాక్టివ్గా పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.